అరవింద్ స్వామి ఆరు అడుగుల ఆజానుబాహుడు అందగాడు ఈయన గురించి తెలుగు వాళ్ళకి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయితే మనకు తెలిసింది మాత్రం కేవలం అరవింద్ స్వామి ఒక తమిళ హీరో రీసెంట్గా విలన్గా మారాడు అని మాత్రమే కానీ ఆయన కంప్లీట్ బయోగ్రఫీ గురించి తెలుగు వాళ్లకు తెలిసింది చాలా తక్కువ అరవింద్ స్వామి ఒక యాక్టరే కాదు ఒక మోడల్ ఒక బిజినెస్ మ్యాన్ ఈయనకి ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది ఈయన పంతొమ్మిది వందల డెబ్బైలో చెన్నైలో పుట్టాడు అరవింద్స్వామి తండ్రి పేరు ఢిల్లీ కుమార్ అయితే ఆయన్ని పెంచి బాధ్యతలు నిర్వహించింది మాత్రం విడి స్వామి తల్లి పేరు వసంతస్వామి పుట్టింది పెరిగింది చదివింది చెన్నైలోనే బీకాంలో డిగ్రీ లయోలా కాలేజీలో చేశాడు ఆ తర్వాత అమెరికాలో బిజినెస్లో మాస్టర్స్ చేశాడు స్వామి చిన్నప్పుడే యాక్టింగ్ మొదలుపెట్టాడు తన పాకెట్ మనీ కోసం చిన్నతనం నుంచే యాడ్స్లో నటించాడు చిన్నప్పుడే యాక్టింగ్ మొదలుపెట్టినా తనకి డాక్టర్ చదవాలని కోరిక ఎక్కువగా ఉండేది డాక్టర్ కాబోయి యాక్టర్ అయ్యాడన్నమాట తన సినిమా ఎంట్రీ మాత్రం ఆశ్చర్యంగా జరిగింది మణిరత్నం తీస్తున్న దళపతి సినిమాలో మూడు కీలక పాత్రల్లో ఒకటి అర్జునుడి పాత్ర అప్పటికే దుర్యోధనుడిగా మమూటి కర్ణుడిగా రజనీకాంత్ సెలెక్ట్ అయ్యారు అర్జునుడి పాత్ర కోసం మొదటగా నాగార్జునను సంప్రదించగా ఇమేజ్ లేని పాత్ర కావడంతో నాగార్జున పక్కన పెట్టేశాడు అప్పటికే మణిరత్నం స్వామిని కొన్ని యాడ్స్లో చూసి కలవమని సంప్రదించాడు అలా మణిరత్నం దగ్గరికి వచ్చి అర్జునుడిగా సెలెక్ట్ అయిపోయాడు అరవిందస్వామి ఆ సినిమా సూపర్ హిట్ అయ్యాక సోలోగా భారీ సినిమాలకు అవకాశాలు వచ్చాయి అరవిందస్వామికి రోజా బొంబాయి సినిమాలలో నటించి గొప్ప పేరు సంపాదించాడు ఇలా సినిమా సక్సెస్ల మధ్యలోనే పంతొమ్మిది వందల తొంభై నాలుగులో గాయత్రి రామమూర్తి అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు వీరికి కొడుకు ఒక కూతురు రుద్రస్వామి అదిరాస్వామి అయితే అరవింద స్వామికి ప్రపోజ్ చేయాలని తనని పెళ్లి చేసుకోవాలని చాలామందే అనుకున్నారు హీరోయిన్ నగ్మ అరవింద్ స్వామికి ప్రపోజ్ చేసింది ఇక శ్రీదేవి అయితే ఏకంగా నాకు అరవింద్ స్వామి లాంటి భర్త రావాలని కోరుకుంది ఒకటేమిటి అప్పట్లో స్వామికి అమ్మాయిల నుంచి వేల సంఖ్యలో ప్రపోజల్స్ వచ్చేవంటే అతసేక్తి కాదు అయితే అరవింద్ స్వామి దగ్గర ఉన్న గొప్పతనం ఏమిటంటే ఇలాంటి ప్రపోజల్స్ ఎన్ని వచ్చినా కూడా తన భార్యని పిల్లలని ఎప్పుడూ కూడా వదిలిపెట్టలేదు వారి కోసం ప్రతిక్షణం పరితపించేవాడు వాళ్లే జీవితంగా బ్రతికేవాడు వాళ్ళు లేని జీవితం వృధా అనుకునేవాడు అంతగా ప్రేమించేవాడు తన ఫ్యామిలీని అయితే తన భార్య అంతగా సపోర్ట్గా ఉండేది కాదు స్వామి ఒకవైపు సినిమా మరోవైపు బిజినెస్లో బిజీగా ఉండి ఫ్యామిలీకి సమయం కేటాయించలేక సతమతమయ్యేవాడు దీన్ని అర్థం చేసుకోలేకపోయిన భార్య స్వామిని చాలా రకాలుగా బాధపెట్టింది అంతేకాదు స్వామి అంటేనే అసహ్యం పెంచుకుంది ఎంత అసహ్యం అంటే అరవిందస్వామి లాంటి మంచి మనిషి నుండి విడాకులు కావాలని కోరుకుంది ఆమె ప్రవర్తనతో విసికి వేసారిపోయిన ఆమెకు విడాకులు ఇచ్చేశాడు ఆమె మాత్రం పిల్లల్ని కూడా వదిలిపెట్టి వెళ్ళిపోయింది దీనికిగాను అరవిందస్వామి ఆమెకు డెబ్బై ఐదు లక్షలు ఇచ్చాడు అంతేకాదు మరొక పెళ్లి చేసుకోనంత వరకు నెలకు లక్ష చొప్పున మెయింటెనెన్స్ కూడా ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అరవిందస్వామి ఇక ఆమె తన పిల్లలను శనివారం రోజు మరియు సమ్మర్ హాలిడేస్లో ఒక వారం పాటు ఆమె దగ్గర ఉండేలా అగ్రిమెంట్ రాసుకున్నారు ఇద్దరు కొన్ని కోట్ల ఆస్తి ఉన్న స్వామికి జీవితంలో పడిన పెద్ద పిడుగు ఇది ఆ రోజు నుండి తన పిల్లలకు అన్నీ తానే అయి చూసుకున్నాడు ఏమీ అవసరమైనా వారు ఏమి కోరుకున్నా క్షణాల్లో వాళ్ల ముందు ఉంచేవాడు అరవిందస్వామి ఇప్పుడే కాదు ఎప్పుడూ వాళ్ళ ఇష్టమే అంటాడు అరవిందస్వామి ఇక తినే తిండి కూడా తనకు ఖాళీ దొరికిన టైంలో స్వయంగా వెండిపట్టేవాడట అరవింద్ ఇలాంటి స్వామికి ఒక ఘోరమైన యాక్సిడెంట్ జరిగింది ఆ యాక్సిడెంట్లో వెన్నెముక విరిగి బెడ్ మీద నుండి కదలలేని స్థితికి చేరిపోయాడు ఆ స్థితి నుండి కొన్నాళ్ళకు కోలుకున్నాడు అరవిందస్వామి ఆ పరిస్థితులలోనే మరో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యి పూర్తిగా కోలుకున్న తర్వాత అపర్ణ ముఖర్జీ అనే ఆమెను పెళ్లి చేసుకొని పిల్లలకు తోడుగా ఉంచాడు అయితే అన్నీ తెలిసి తను లేవలేకపోయిన స్థితిలో ఉన్నా కూడా రాలేదు ఆయన మొదటి భార్య అదే తన గుండెలు పిండేసే విషయమని చెప్పి ఇప్పటికీ బాధపడుతుంటాడు అరవింద్ స్వామి ఇక తన రెండో పెళ్లి కూడా ఏమాత్రం తన పిల్లల మీద పడనివ్వడట స్వామి ఇక ఆయన తనీ వరువున్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చి తెలుగులో కూడా అదే సినిమా ధృవాలో నటించాడు ప్రస్తుతానికి సెకండ్ ఇన్నింగ్స్లో దుమ్ము లేపేస్తున్నాడు ఏమైనా అరవింద్ స్వామి ఒక మంచి భర్త మంచి తండ్రి మంచి నటుడు మంచి వ్యాపారవేత్త మొత్తానికి చాలా మంచి మనిషి తన జీవితంలో జరిగిన చెడుని మరిచిపోవాలని కోరుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి